వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ శ్రద్ధ శివాల మాన్తో పాటు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు మనం ఇప్పుడు మాట్లాడుకుపోయే టాపిక్ శ్రద్ధ వాల్కర్ గురించి అయితే ఆవిడ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ లెటర్ గురించి ఆ లెటర్ ఎలా మనం యూజ్ చేయొచ్చు అసలు ఏంటి ఆ లెటర్లో ఉన్నది అన్న దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం హలో అండి ఎలా అన్నారు బాగున్నానండి అయితే ఇవాళ జనరలీ మనం ఒక త్రీ ఫోర్ డేస్ నుండి వన్ వీక్ నుండి నడుస్తున్న ఇష్యూని ఇవాళ ఇంకొక కొత్త అప్డేట్ వచ్చింది ఏంటంటే ట్వంటీ ట్వంటీలోనే ఆవిడ ఒక లెటర్ రాశారు శ్రద్ధ పోలీసులకు ఒక లెటర్ రాయడం జరిగింది దాంట్లోనే నన్ను చంపేయబోతున్నారు నన్ను చంపేస్తారు నన్ను చంపేసి ముక్కలు చేస్తారు అన్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు అయితే అప్పుడే పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోలేదండి అంటే లెటర్ ఒక లెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే యాక్షన్ తీసుకోకూడదు అనేవైనా ఉందా అలా ఏం లేదండి యాక్చువల్గా ఇచ్చిన లెటరు అంటే పోలీసు వారికి నాకు తెలిసి అంటే డైరెక్ట్గా కంప్లైంట్ చేశారా అనేది ఒక ఒక మనం క్వశ్చన్ వేసుకోవాలి ఒకరికి కంప్లైంట్ చేయలేదు ఆమె లెటర్ రాసి ఆమె దగ్గర పెట్టుకున్నారా ఇది కూడా ఉండొచ్చు కదా పోస్ట్ చేయని ఉత్తరం అన్నట్టుగా ఉండి ఉండొచ్చు లేదా వాళ్ళ స్నేహితుడికి ఏమైనా రాసించారా సో ఇది 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 మనం చూసుకోవాలి ఒకసారి సో ఇంకా మనకి క్లారిటీ లేదు అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందా లేదా ఆవిడ దగ్గరే ఉందా రాసి పెట్టుకున్నారు డైరీలో కొంతమంది రాసుకుంటారు అట్లా డైరీలో రాసుకుని ఒక పర్సనల్ డైరీలో రాసి పెట్టుకుందా లేదా అని మాకు తెలియదు సరే నేను ఒక మనం ప్రొసీజర్ గురించి మాట్లాడుకున్నాం జనరల్గా పోలీస్ స్టేషన్లో ఎవరైనా సరే కంప్లైంట్ చేసినప్పుడు ముఖ్యంగా మహిళలు కంప్లైంట్ చేసినప్పుడు ఇప్పుడు పోలీసు వ్యవస్థ అనేది చాలా వేగంగా స్పందిస్తూ ఉంది ఎందుకంటే నిర్భయా ఘటన ఎప్పుడైతే జరిగిందో నిర్భయ ఘటన రెండు వేల పదమూడులో అంటే అప్పుడు జరిగినప్పుడు రెండు వేల పదమూడులో యాక్ట్ అమెండ్మెంట్ అయిందండి నిర్భయ చట్టం అనేది అప్పుడు ఆ రెండు వేల పదమూడులో చాలామంది వివ్వెత్తిన మొత్తం నిరసనలో బాగా చెలరేగినాయి మనం చూసాం సో అప్పటి నుంచి కూడా పోలీస్ వ్యవస్థ చాలా నిర్భయ యాక్ట్ అనేది రావడం జరిగింది దాన్ని అమెండ్మెంట్ చేశారు ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సిక్స్ అనేది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ అట్లా చాలా అమెండ్మెంట్ జరిగింది సో అప్పటి నుంచి కూడా పోలీసు వారికి ప్రత్యేక విభాగం విభాగం కూడా ఏర్పడింది మీకు గమనించాలి లేదు అంత ముందు మేము మేము చదువుకున్నప్పుడు అంటే మేము లా చదువుతున్నప్పుడు ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నప్పుడు లేదా అప్పుడు ట్వంటీ రెండు వేల పదమూడుకు ముందు నేను లా ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఈ ఈ విధంగా లేవు మాలో మహిళా పోలీస్ స్టేషన్ ఉండేది కానీ చాలా తక్కువలో ఉండేవి మీరు గమనించండి ఇప్పుడు చాలా దిశ పోలీస్ స్టేషన్ అని చాలా చాలా వచ్చినాయి పేర్లతో రకరకాల పేర్లతో మహిళా పోలీస్ స్టేషన్లు చాలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే మహిళలకు సంబంధించి ఉమెన్ కమిషన్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాం అదొకటి సో అంటే ఇక్కడ మనం ఒకసారి ఈ ఈ కేసు మనం తీసుకుందాం ఒకవేళ ఈ శ్రద్ధ అనే అమ్మాయి కనుక ఒకవేళ ఆమె రాసిన లెటర్ బయటకు వచ్చింది అంటున్నారు లెటర్ బయటకు వచ్చింది అంటున్నారు సో దట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్ లెటర్ అంటున్నాం మనం మనం మనకు వచ్చే న్యూస్లో కూడా అదే కదా లెటర్ అంటున్నాం అంతేగాని ఇప్పుడు ఒక ఒకవేళ ఆమె కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఇది దీని మీద పోలీసు వాళ్ళు ఇట్లా పిలిచారు ఇట్లా ఇన్వెస్టిగేషన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది సో నేను అనుకుంటాం ఏంటంటే ఒక లాయర్ గారిని గమనించిన విషయం ఏంటంటే ఆమె ఇట్లా నన్ను చంపేస్తాడు బెదిరిస్తాడు అని చెప్పి ఒక లెటర్ రాసింది అని అన్నారు సో లెటరు అంటే ఏంటి లెటర్ వేరు కంప్లైంట్ వేరు లెటర్ అంటే మనకు మనం రాసుకోవచ్చు లేదా వేరే వాళ్ళకి ఫ్రెండ్కి రాయచ్చు ఇంకోటి అయినా చేయొచ్చు కానీ ఈ కన్సర్న్ అథారిటీకి మాత్రం కంప్లైంట్ ఇవ్వలేదని మనకు నాకు అర్థం అవుతుంది సో ఆ లెటర్ ఏదైతే ఉందో అది ఎయిదర్ వాళ్ళ ఫ్రెండ్స్కి పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రియాక్ట్ అవ్వటం కానివ్వండి లేకపోతే తన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నప్పుడు అది చూసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళైనా రియాక్ట్ అయ్యి ఉండుంటే ఆ అమ్మాయి ఇప్పుడు బతికుండేది అని అనుకోవచ్చా మనం ఖచ్చితంగా అండి ఈ విషయంలో మనం సోషల్ పోస్ట్లో అంతమంది మనం చేసాం ఇప్పుడు మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం చెడ్డవాడి దుర్మార్గం కంటే అది మనం అనుకున్నాం ఒకసారి అయితే ఇప్పుడు కూడా చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే ఎత్ర నారింతే తత్ర దేవత ఎక్కడ దే మంచిగా మహిళలు పూజించబడతారో ఉంటారు సో ఇక్కడ స్నేహం వాళ్ళు చెప్పేది వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఎవరన్నా కానీ ఆ అమ్మాయికి చనిపోయిన ఆ పాప కనుక కొద్దిగన్నా వీళ్ళు సపోర్ట్ చేస్తే మోరల్గా కానీ ఈ రకంగా సపోర్ట్ చేస్తే మీరు అన్నట్టు ఈరోజు ఆమె బతికి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ ఉండేది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గొర్రె కషాయం నమ్మినట్టుగా రెండు వేల ఇరవై నుంచి ఆమె లెటర్ రాసిందని మనం వార్తలు వస్తూ ఉన్నాయి సరే బాగుంది రెండు వేల ఇరవై నుంచి లెటర్ రాసినప్పుడు మళ్ళీ ఎందుకు కలిసి ఉండాలి టూ ఇయర్స్ వరకు ఆమె వాడు అలాంటివి కూడా తెలుసుందని చెప్పి ఆమె సైలాజికల్గా చెప్పింది లెటర్ రాసింది నేను చంపేస్తా అన్నాడు గొంతు నుల్వాడని కూడా ఉంది వార్తలో గొంతు నొక్కాడు చంపాడు అని చెప్పి అటెంప్ట్ అని కూడా అంటాం మనం అలాంటి జరిగినప్పుడు అతంతా కలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా అది తల్లిదండ్రులు ఉన్నారు ఆమె కూడా తల్లిదండ్రులు ఉంటారు స్నేహితులు ఉంటారు బంధువులు ఉండొచ్చు ఎవరని ఎవరు లేకపోయినా కదా కనీసం జస్ట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇట్లా నన్ను చంపుతా అన్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ చేసిన వన్ డబల్ జీరోకి ఫోన్ చేసినా కనీసం వన్ డబల్ జీరో ఫోన్ చేసినా కూడా వ్యవస్థ అనేది కొంచెం చాలా ఫాస్ట్గా ఉంది ఈ రోజుల్లో మహిళల సంబంధించి పోలీస్ వ్యవస్థ చాలా ఫాస్ట్గా ఉంది మొత్తం నేషస్ నేషనల్ స్థాయిలో కానీ మన మన ఇరు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉంది సో ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటి రెండు వేల ఇరవైలో ఆమె లెటర్ రాసిందండి ఓకే అనుకుందాం మరి టూ ఇయర్స్ ఎందుకు కలిసి ఉంది అతను దుర్మార్గుడు అతను ఆవిడ బ్లైండ్గా ఆయన చేసిన ఫస్ట్ తప్పు అంటారు అదే నేను అంటున్నాను కదా ఇప్పుడు రెండు వేల ఇరవైలో నేను గొంతు నుంచి చంపడానికి అతను ప్రయత్నం చేశాడు నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడు నేను మీరు అన్నట్టుగా ముక్కలు మొక్కలు చేసేస్తున్నాడు ఇంకేదో రకరకాలుగా మాట్లాడాలనుకున్నాను మరి రెండు వేల ఇరవైలో అలాంటి అలాంటి దుర్మార్గమైన వ్యక్తితో కలిసి ఉండకుండా కలిసి ఉండకుండా మీరు అప్పుడే కంప్లైంట్ చేసేసి ఆ తల్లిదండ్రులకు మీరు చెప్పేసి అమ్మాయి ఎలాగో వెళ్ళను ఏదో నేను పొరపాటు చేశా సహజం మానవ పొరపాట్లు సహజం నేను పొరపాటు చేశాను అదే తప్పు సో నేను ఇలా ఇతను నమ్మి మోసపోయాను సో అని చెప్పి చే పోలీసు వాళ్ళకి చెప్పిన వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటమా లేకపోతే దానికి సంబంధించి ఏదైనా కేసు కంప్లైంట్ చేయటమో చేసి ఉండొచ్చు కానీ ఆమె రెండు వేల ఇరవై రెండు దాదాపు టూ ఇయర్స్ వరకు అంటే మనం మే వరకు మనం లెక్కేసుకోవాలి రెండు వేల ఇరవై రెండు మేలో కదా చనిపోయిందా పాప సో మేలో చంపేసి అతను థర్టీ ఫైవ్ పార్ట్స్గా అనేది మనకు వచ్చింది వారు మరి ఆ అన్ని రోజులు ఎందుకు కలిసి అనేది కూడా మనకు క్వశ్చన్ చేయాలి అంటే ఆమె బ్లైండ్గా నమ్మిందా ఇక్కడ ఇంకో కోణంలో కూడా మనం ఆలోచించాలి వాడాన్ని బెదిరించాడా ఇప్పుడు మనం మంచి కోణంలో ఆలోచిద్దాం చెడు కోణంలో మంచి కోణంలో ఏమో ఆలోచించాలి ఎందుకు నమ్మింది నమ్మాల్సిన అవసరం ఏంటి వాళ్ళు బుద్ధిగా నమ్మిందా మారుతాడు మారతాడు అని చెప్పి ఒక సారుబూత్ అంటే ఇప్పుడు తోట బ్లాక్మెయిల్ చేశారు అనే ఒక దీన్ని మనం తీసుకున్నా జనరల్ మనం ఫోన్ తన చేతిలోనే ఉంటుందండి ఫోన్ అందరి చేతిలో ఉంటుంది ఇప్పుడు తన సిట్యువేషన్స్ మనకు తెలియదు కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా అలానే బాధపడుతూ ఉంటే ఫోన్ నుండి పోలీసులకి ఒక మెసేజ్ పెడితే కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారా వస్తారు కదా కొన్ని యాప్స్ ఉన్నాయి సరే అది ఏం లేదండి ఫోన్ కూడా లేదు వన్ డబల్ జీరో ఫోన్ చేయొచ్చు కదా మరి దానికి ఏమి ఫ్రీగానే ఉంటుంది కదా అది ఎవరు చేయమన్నా చేస్తారు కదా దానికి బిల్లు కూడా ఉండదు కదా బిల్లు కూడా లేకుండానే అది రింగ్ అవుతుంది దానిలో బ్యాలెన్స్ కూడా అక్కర్లే వన్ డబల్ జీరోకి ఎగ్జాక్ట్లీసులో అయితే ఇంకొకటి చాలా మందికి తెలియంది ఏంటంటే అంటే నేను చదువుకున్నప్పుడే నాకు తెలిసింది ఎగ్జాక్ట్లీ అయితే చాలా మందికి ఇంకా తెలియదు ఏంటంటే ఒకళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళ తరఫున వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అనేది చాలా మందికి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కి తెలియదు సో దాని గురించి ఆ ప్రాసెస్ గురించి మీరు ఏమైనా చెప్తారా ఎందుకంటే అలా ఎవరైనా తిన సిచ్యువేషన్లో రియాక్ట్ అయి ఉండుంటే మేబీ తన సిచ్యువేషన్ ఇప్పుడు వేరుగా ఉండేదేమో ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఆమె తరపున ఇప్పుడు ఉదాహరణ ఒక ఎగ్రుడు ఉన్నారు ఒక పర్సన్ బాధితురాలు ఉంది మనకు తెలిసిన ఒక పర్సన్ బాధి బాధింపబడుతుంది ఆమె నాలుగు గోళ్ళ మధ్య జైల్లో జైల్లోగా ఉంది మాటర్స్కి సో అతను హింసిస్తున్నాడు భర్త హింపిస్తున్నాడు లేకపోతే ఎవరు ఏం చేస్తున్నాడు లేకపోతే ఎవరు అన్నదమ్ములు హంశిస్తున్నాడు ఒక మహిళని పక్కన మనం ఉన్నాం ఉన్నప్పుడు ఏంటంటే ఒక సామాజిక బాధ్యత మనకు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఆ సామాజిక బాధ్యత ప్రకారం మనం కంప్లైంట్ చేయొచ్చు వన్ డబల్ జీరో ఫోన్ చేయొచ్చు హ్యూమన్ రైట్స్లో వేసుకోవచ్చు ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ చేయొచ్చు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు ఒక మీడియా వాళ్ళకి ఇంటి ఇవ్వచ్చు కదండి ఇంటి మీడియా వాళ్ళకి చెప్పొచ్చు లేదు మహిళా సంఘం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పొచ్చు ఇప్పుడు మనం మనం ఒక విషయాన్ని మంచి పని చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు సో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు సో కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంకొక విషయం విషయం ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ కూడా కట్టచ్చండి జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి ఎస్ చాలా మందికి ఇది కూడా తెలియదు అవును ఇది కూడా తెలియదు చాలా మంచి క్వశ్చన్ అది జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అంటే జురుశిక్షన్ పాయింట్ ఎలా వస్తుందంటే మనం కొన్ని అంటే పాత సినిమాలు కనుక చూస్తే ఒక ఒక ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఇది మా పరిధిలోకి రాదు లేదు ఇది మీ పరిధిలోకి రాదు అని చెప్పి బోర్డర్ దగ్గర కొట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు అది లేదు ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఆ శ్రద్ధ అనే అమ్మాయి నాకు ఫోన్ చేసింది మాటకి నాకు ఫోన్ చేసింది సార్ నేను ఇట్లా సఫర్ అవుతున్నాను ఓకేనండి సఫర్ అవుతున్నాను నేను నేను ముంబైలో ఉంటాను లేకపోతే ఎక్కడైతే చెప్పిన ప్రాంతంలో ఉంటాను సంథింగ్ ఎక్స్పై ప్రాంతంలో ఉంటాను నాకు చాలా ప్రాణహాని ఉంది అని చెప్పింది అనుకోండి మోటార్స్కి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా యాక్షన్ అక్కడ తీసుకోగలుగుతాయి రైట్ ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఇది మన మన ఏరియా జూబ్లీ హిల్స్ ఏరియా అనుకోండి ఇప్పుడు జూబుల్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఒక పలానా అమ్మాయి తరపున అడ్వకేట్గా కానీ ఒక ఒక వ్యక్తిగా కానీ నేను కంప్లైంట్ చేస్తున్నాను లేదా ఇది జరిగింది జరిగింది అన్నప్పుడు పోలీసు వారు ఇమీడియట్గా ఆమెకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ కడతారు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు సో ఈ జీరో ఎఫ్ఐఆర్ని ఏం చేస్తారు సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపిస్తారు ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయిలో అమ్మాయి బొమ్మాయిలో ఏదో ఒక ఊరు నాకు అయితే ఐడియా లేదు బాధ్రాటర్స్ నాకు లేదు ఎప్పుడు చూడలేదు కాబట్టి మనం బాంద్రా అని మనం పేపర్లో చూస్తున్నాం బాధ్రా పోలీస్ అని అనుకుందాం సార్ ఇక్కడ నుంచి ఈ ఫైల్ ఏదో అక్కడ మూవ్ చేసేస్తారు ఎంబటి చేసినప్పుడు అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఓకే సో అలాంటి ఫెసిలిటీ ఉంది దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు ఇప్పుడు సంఘటన ఎక్కడ జరిగింది అనేది కాదు మనకి ఇక్కడ ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మనం చూస్తుంటాం ఉదాహరణకి కొన్ని ఒక అత్తగారు ఉన్నారు ఒక ఒక అమ్మాయిని మనం వేరే ఊరు ఇచ్చాం మాటకి ఒక ఇచ్చాం ఎక్స్పై జడ్ ఊరికి ఇచ్చాము అనుకుందాం మాటర్స్కి ఇచ్చినప్పుడు అక్కడ ఆ అమ్మాయిని అత్తగారు బాగా హింసిస్తున్నారు అత్తగాని బా ఎవరైనా కానీ హింసిస్తున్నారు లేదు ఎక్కడో ఎక్కడో ఒక అమ్మాయి ఒక మన అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేసాం అక్కడ ఏదో ర్యాగింగ్ జరిగింది ఎక్కడ సంఘటన వేరే దగ్గర ఎక్కడో జరిగింది మన ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేము అప్పుడు మీరు ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు సంబంధిత మీ ఏరియాలో పోలీసుల్లో కంప్లైంట్ చేయొచ్చు లేదు ఏరియా పోలీస్ స్టేషన్ కాదు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇప్పుడు స్టక్ అయిపోయినా ఉదాహరణకి మన దగ్గర స్టక్ అయిపోయినా అక్కడ ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా జరిగితే వాళ్ళు పోలీసు వాళ్ళు సో జ్యూరిస్టిక్షన్ బార్డర్స్ అనేవి పోలీస్ స్టేషన్స్కి లేవు పోలీసులకు అంటారంటే ఇక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేసినా ఇక్కడ నుండి అక్కడికి ఫాస్ట్గా రియాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఫార్వర్డ్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాన్ని దట్స్ కాల్ జీరో ఎఫ్ఐఆర్ అంటారు ఇది కూడా అందరూ తెలుసుకోవాలి ట్రూ అయితే ఇప్పుడు ఇలాని ఒక కేసు మన కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి అమ్మాయికి సంబంధించిన కేసు చాలామంది వరకు ఇట్లానే బ్లాక్ మెయిల్ చేస్తూనో లేకపోతే నమ్మి ఉండటమో ఆ ఎసాల్షన్కి అలవాటు పడిపోయి ఉండటము అట్లా చేస్తూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఒకటేనండి నేను ఇచ్చే సలహా ప్రీవెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ సంఘటన జరిగింది బాధపడి అయ్యో ఇలా జరిగిందని బాధపడటం కంటే మీరు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోండి ఎవరినైనా లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది నేను ఒక అడ్వకేట్గా నేను కూడా అదే చెప్తున్నాను కానీ ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకునే మీరు జాగ్రత్తగా నడవమనే కోరుతున్నాను మా సిస్టర్స్ అందరికీ అదే చెప్తున్నాను అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దయచేసి తల్లిదండ్రులు మరవద్దు ఫస్ట్ మీరు చేసే తప్పు ఏంటంటే ఒక మాయ ప్రేమ అనేది మాయా నేనేమంటున్నానంటే ప్రేమ అనేది జన్యున్ అనట్లేదు ఒక మాయ లాంటిది ఆ టైంలో మనకు ప్రేమ తల్లిదండ్రుల ప్రేమను కూడా మరవద్దు అంటున్నా మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు వేరే బోర్డ్స్ అనేది ఖచ్చితంగా మీ పేరెంట్స్కి తెలియచేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులే మనకి దైవం వాళ్ళ తర్వాత ఏదైనా ప్రేమ అవన్నీ ఉంటాయి సహజంగా అవన్నీ ఆ ఆ ఏజ్లో సహజంగా ఉంటాయి సో నే అది దాన్ని మనం కాదని అనలేము అయితే ప్రేమ కావాలి ప్రేమించిన వ్యక్తి కావాలి అలాగే వాళ్ళు కూడా కావాలి మనకి మా వాళ్ళు ఎవరు ఉంటారని ముఖ్యంగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎక్కడ ఏం తప్పు చేసుకో చేసినా కూడా తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ తగ్గదు బాయ్ ఫ్రెండ్ ప్రేమ తగ్గొచ్చు గర్ల్ ఫ్రెండ్ ప్రేమ తగ్గొచ్చు ఏదో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను చెప్పకూడదు యువతి కోపాలు వస్తాయి మామూలుగా చెప్తున్నా ఇప్పుడు అంత ఫ్యాషన్ ఫ్యాషన్ ట్రెండ్ కదా అంత ట్రెండ్ కాదు ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్డా ఏదో అంటారు కదా అట్లా ఫాస్ట్ ఫాస్ట్ లవ్లు ఏమైనా చాలా ఉన్నాయి సో ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవ్వాలి కానీ ఏంటంటే అనుకున్నా మేడం ఒక్కటే నేను చెప్తాను మనం ఎంత మోడర్న్గా వెళ్ళినా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా మన మూలాలు మర్చిపోకూడదు మర్చిపోవద్దు ఎక్కడైనా మనం ఏ ఒక విలేజ్ ఏ వ్యక్తి అని ప్రపంచంలో ఎంత కోటీసుడైనా ముఖ్యంగా వచ్చేది ఒక విలేజ్ ప్రాంతం నుంచే వస్తాం మేడం ఒక సమాజం నుంచే వస్తాం ఈరోజు ఈరోజు నేను బెంజిగాలు తిరిగిన గంజితాగే వస్తా మా మూలాలు అక్కడే ఉంటాయి ఒప్పనికే చెప్తున్నాను మా తాతలో తండ్రులో గంజితాగి వచ్చిన వాళ్ళే సో నే ఆ యొక్క మూలాలు మర్చిపోవద్దు మెయిన్ మెయిన్ కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఇప్పుడు ఈరోజు నేను ఇంగ్లీష్ మంచిగా పాషగా మాట్లాడచ్చు ఏ పబ్బులు అని సంథింగ్ ఎక్సైటెడ్ చాలా ఉన్నాయి ఈరోజు అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చేయమని అంటారు ఎంజాయ్ చేయాలి ఏ వయసులో తగ్గట్టు అప్పుడు చేయాలి కానీ మెయిన్ కొన్ని ప్రతిదానికి బేసికల్ పాయింట్స్ ఉంటాయండి బేసికల్ పాయింట్స్ ఏముంటాయి తల్లిదండ్రులు ప్రేమించాలి ముందు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు చెప్పిన బాటలో మనం నడవాలి కొంత దైవత్వం ఉండాలి కొంత మానవత్వం ఉండాలి దీంతోపాటు ఏంటంటే మెయిన్ అతి ముఖ్యమైనది ఏంటో చెప్పమంటారా మేడం ఒక వ్యక్తిని నమ్మాలంటే ఒక వ్యక్తిని నమ్మాలంటే అతను వంద రకాలుగా మీరు శోధించి సాధించాలి అది చాలా ముఖ్యమైన పాయింట్ శోధించి సాధించాలి అంటే ఎక్స్పెరిమెంట్ చేసి అసలు ఎవరు ఏంటో తెలియాలి కదండి ఓకే ఇప్పుడు నేను ఒకటి అంటే మీరు మాకు టైం ఉంది లేదు నేను ఒకటి చెప్తాను బుజ్జి మీరు చాలా చిన్నవాళ్ళు నాకు అంటే అంటే మీరు నాకు తెలిసి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ అంతా ఏంటంటే లాదేటప్పుడు మీరు గుర్తు ఉండొచ్చు బహుశా అంటే ఓపెన్గా మాట్లాడేసుకున్నాను ఒక్కడే ఒక్క విషయం అండి ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి ఈ రోజుల్లో లివింగ్ షిప్ రిలేషన్లో ప్రేమించుకొని ఘాడంగా ప్రేమించుకొని ఒకరినొకళ్ళు పెళ్లి చేసుకుందాము అంత క్లోజ్లో ఉంటారు ఒకళ్ళు బతికితే ఇక నేను నేను నువ్వు లేక చచ్చిపోతాం అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంత మంచి ప్రేమలో నేను కాదనట్లేదు కానీ ఒక్క విషయం చెప్పమంటారా ఎంతమందికి ఫోన్లో లాక్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ఫోన్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అటు మహిళలు కానీ నేను నేను అట్లా మహిళలు కానీ పురుషులు కానీ ఇద్దరు ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉంటున్నారు ఒకరినొకరు అంత ప్రేమించుకున్నప్పుడు ఫోన్ లాక్ లేకుండా ఎంతమంది ఉండగలుగుతున్నారు అక్కడ మాకు తెలిసిపోతుంది నమ్మకం అపనమ్మకం అనేది మీరు ఆలోచించుకోండి ఇప్పుడు నేను ఒక ఇప్పుడు నేనంటే నేను కాదు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక అమ్మాయితో కలిసి ఉన్నాను ఓకే ఇది ఎగ్జాంపుల్ మరి మా ఆవును అనుకోరుతుంది అని అలా అనుకునే ఉంటే ఒక రిలేషన్ నేను అది నేను అనేది చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నేనున్నాను నేను ట్రాన్స్పరెన్సీగానే ఉంటున్నాను ఒక అమ్మాయితో ఉంటున్నాను సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నా ఫోన్ లాక్ ఎందుకు ఉంటుంది నా ఫేస్బుక్ లాక్ ఎందుకు ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ లాక్ లాకలు ఉంటాయి కదా అవన్నీ ఎందుకు ఉంటాయి ఓపెన్గా ఉండొచ్చు కదా కానీ ఎంతమంది అలా ఓపెన్గా ఉంటున్నారు మరి మీరు మీరు ప్రశ్నించుకోండి నేను అడగను మీరు మీరే ప్రశ్నించుకోవాలి సో ఒక రిలేషన్ కొంచెం ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ట్రాన్స్పరెన్సీ నేన అది ఓపెన్గా చెప్పాలి అది అంటే నేను నేను ఇండైరెక్ట్గా చెప్తాను మీరు డైరెక్ట్గా చెప్తున్నారు సో ఇది చూసి ఎంతమంది తిట్టుకున్నా సంబంధం లేదు నేను నా నమ్మకం అక్కడే స్టార్ట్ అవుతుంది నేను అదే శోధించడం అని మీరు అడిగారు కదా శోధించి సాధించాలంటే మీరు అది మీరు అన్నదానికి నేను ప్రశ్నకు సమాధానం అదే శోధించడం అంటే ఏంటి బుజ్జి ఒకటే ఎదుటి వారి యొక్క మంచి చెడ మనస్తత్వం తెలుసుకోవాలి అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మెయిన్ అది కంపల్సరీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీ ప్రేమ విజయవంతం అవుద్ది మా అంటుని కూడా సపోర్ట్ చేస్తాం ప్రేమ విజయవంతం అయితే చక్కటి కుటుంబం వస్తుంది కుటుంబం వస్తే చక్కటి సమాజం వస్తుంది చక్కటి సమాజం వస్తే చక్కటి దేశం బాగుంది వెళ్తుంది మెయిన్ సమాజం అంతా అక్కడే ఉంటుంది అందుకే నేను అడిగేది అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇప్పుడు మహిళల్లో కానీ పురుషులు కానీ ఎవరైనా ఒకళ్ళొకరు నమ్మేటప్పుడు మీరు ట్రాన్స్పరెన్సీగా ఉండండి ఫోన్ లాకులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఇంకోటి చాలా చాలా ఉంటాయి మనం మాట్లాడుతుంది కాంట్రవర్సీ అవుతుంది మాకు తెలియదు కానీ నేను అనేది ఏంటంటే ఒక అడ్వకేట్గా పక్కన పెట్టండి ఒక నేను ఒక కామన్ మ్యాన్గా ప్రశ్నిస్తున్నా అంత ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉంటుంది మీరు అన్నడగ సార్ మీ ఫోన్కి లాక్ ఉంటుంది నా ఫోన్ లాక్ కాదు అలాగ ఉంటుంది అది కూడా అడగవచ్చు ఎందుకంటే నాది ముందు నా యొక్క లోపాలు చూసి నేను చెప్పాలి కదా నా మా నా ఫోన్ ఓపెన్గానే ఉంటుంది నా సిస్టమ్ ఓపెన్గానే ఉంటుంది అన్నీ ఓపెన్గానే ఉంటాయి అంటే మీరు ఒక నన్ను ప్రశ్నిస్తే అదే అంటే నేను చెప్తాను అలాగా ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉండలేకపోతున్నారు ఈ రోజు యూత్ ఎందుకు ఉండలేకపోతున్నారు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ కలిసి ఉండేటప్పుడు మీరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పుడు ఒకరిలో వదిలి ఒకళ్ళు ఉండలేరు అని అనుకున్న సందర్భంలో అంత ట్రాన్స్పరెన్సీగా ఎందుకు ఉండలేకపోతున్నారు ఎవరైనా ఏటీఎం ఏటీఎం కార్డు ఇస్తారా ఏటీఎం కార్డు ఇస్తారా ఒకళ్ళొకరు ఏటీఎం కార్డు ఎక్స్చేంజ్ చేసుకుంటారా పిన్ చెప్తారా అంటే నేను నేను అనేది నేను నిజమైన ట్రూ లవ్ గురించి మాట్లాడుతున్నాను ట్రస్ట్ ట్రాన్స్పెరెన్సీ ఉన్న చోటే అది నేను అంత ప్రేమగా ఉన్న వాళ్ళ మధ్య అసలు ఏమి ఉండకూడదు దాపరికాలేముండకూడదు ఓపెన్ గా ఉండాలి సేమ్ టైం జరుగుతుందా లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా జరుగుతుంది అని అనిపించినా కూడా పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇవ్వడానికి కానివ్వండి లేకపోతే ఆ బాధితులతో మాట్లాడి ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి కానివ్వండి ట్రై చేయండి అని మీరు అంటున్నారు అంతే రైట్ అంతే నేను చెప్పేది ఒకటే జరిగిన తర్వాత బాధపడి అతనికి శిక్ష పడి కోర్టు జైలు కంటే ఆ పాయింట్ టైం అయిపోవడం కొంత నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న డౌట్స్ నేను ఎక్స్ప్రెస్ చేశాను అంతే సో చూసారు కదా ఒకవేళ మీరు కూడా అంటే మీ ఇంట్లో కూడా డెఫినెట్లీ ఈ విమెన్ అసాలేషన్స్ అనేవి జరుగుతూ ఇఫ్ ఇన్ కేస్ జరుగుతున్నాయి అంటే బయటికి రండి ఇట్స్ టైమ్ టు వాయిస్ అవుట్ అట్ ద సేమ్ టైం మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఇట్లాంటి ఒక అసోల్షన్స్తో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ వైబ్స్తో ఉంటున్నారు అని మీకు తెలిస్తే గనక వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మళ్ళీ చూడకుండా ఉంటాము దస్ వై టుడే ఐ హోప్ దిస్ ఇంటర్వ్యూ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ సో ఇఫ్ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ